పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎలాంటి పనులు చేస్తే వారి జీవితం చక్కగా ఆనందంగా ఉంటుంది, ఏ పనులు చేయకుండా ఉంటే జీవితం చక్కగా ఉంటుందనే విషయం మనం ఒక రెండు వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు, ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొన్ని కొన్ని పనులు మనము తెలిసినా కూడా నిర్లక్ష్యంతో కానీ లేదా సమయం కుదరకపోవటం వలన కానీ చేయలేకపోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని నియమాలు పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నటువంటి పనులను అన్నీ కాకపోయినా కొన్నింటినైనా సరే ఆచరించగలిగితే వృషభ రాశి వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుంది. అంటే అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి. సహజంగా మానవ జీవితం అంటేనే ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఆర్థికంగా కానీ, సంతానపరంగా కానీ ప్రతిదీ కూడా ఒక సమస్యగానే పరిణమిస్తుంది. మన శరీర భాగాల్లో అనేక అవయవాలు ఉన్నాయి. ఏ ఒక్క అవయవానికి ఇబ్బంది కలిగినా కూడా శరీరం అంతా బాధపడినట్లే, అలానే మానవ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలలో ఏ ఒక్కటి కూడా అనుకూలంగా లేకపోయినా అది చాలా చాలా ఇబ్బందికరంగా మానసికమైన ఆందోళన గురి చేస్తూ ఉంటుంది. కనుక వృషభ రాశి వారు ఏం చేస్తే బాగుంటుందనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. వృషభ రాశి వారు రాశ్యాధిపతి శుక్రుడు, వీరికి సహనం చాలా ఎక్కువ. ఎంత సహనం ఉంటుందంటే వీరికి ఇది భూతత్వం, సహనం చాలా ఎక్కువ. ప్రతిదీ కూడా భరిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు నిందలు వేసినా, బాధ పెట్టినా, ఏం చేసినా సరే వారికి ఉన్నటువంటి గొప్ప సహనం అనేటటువంటి వాళ్ళకు ఒక కవచంలాగా మారుతూ ఉంటుంది. దాంతోపాటు దైవ బలం పెరగాలి, వివాహ సమస్యలు తొలగిపోవాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, ఉద్యోగపరంగా బాగుండాలి అని అనుకుంటే ప్రతిరోజు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసి, అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యోదయ సమయంలో మరియు సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే ఉదయం సాయంత్రం పూట మీ ఇంట్లో ఆవు నెయ్యితో దీపం కనుక వెలిగించినట్లయితే దాదాపుగా 99% సమస్యలు అనేటటువంటివి ఇంట్లో దీపం వెలిగించడం వల్ల పోతాయి. చాలామంది ఏం చేస్తారంటే శుక్రవారము లేదా ఏదో ఒక పర్టికులర్ డే మాత్రమే చేస్తూ ఉంటారు. అది కాకుండా ఏ ఇల్లు అయితే దీపంతో కడకడలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా స్థిరంగా నివసిస్తూ ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఒకటి ఆరోగ్యపరంగాను మరొకటి జాతకపరంగాను పరిశీలిస్తే శుక్రవారం రోజున కనుక వీళ్ళు ఉపవాస నియమాన్ని కనుక పాటించినట్లయితే అమోఘమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. శుక్రవారం రోజు ఉపవాస నియమాన్ని పాటించడం వల్ల, ఉపవాసం అంటే ఉదయం పూట తినొచ్చు, సాయంత్రం పూట ఉపవాసం ఉండొచ్చు, లేదా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా ఉంటే సాయంత్రం పూట భోజనం చేయవచ్చు. కానీ ఉపవాసం అనేది ఉదయం పూట తిని సాయంత్రం తినకుండా ఉంటే చక్కగా ఉంటుంది, దాన్ని ఒంటి పూట భోజనం అంటారు. అలానే వీళ్ళు ఖచ్చితంగా ధరించవలసినటువంటిది ఏమిటంటే డైమండ్ ధరించాలి, వజ్రం ధరించాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు వజ్రాన్ని కనుక ధరించినట్లయితే వారి యొక్క శక్తి అనేటటువంటిది పెరుగుతుంది, వారి మొహంలో కూడా క్లోన్ అంటే క్లోనెస్ పెరుగుతుంది, అనేక రకాలైనటువంటి అద్భుతాలు కూడా జరుగుతాయి, చాలా గొప్పగా ఉంటుంది. బాగా డబ్బున్నటువంటి వాళ్ళు వజ్రాలతో మాల కూడా వేసుకోవచ్చు, లేనటువంటి వాళ్ళు ఉంగరం కూడా ధరించవచ్చు. దాంతోపాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారు వెండితో కానీ లేదా ప్లాటినంతో కానీ, ప్లాటినం అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వెండితో కానీ ప్లాటినంతో కానీ తయారు చేసినటువంటి ఒక ఉంగరాన్ని కనుక ధరించినట్లయితే అది శరీరంలో ఉండేటటువంటి నీరసాన్ని, నిస్తత్వను, నెగిటివ్ వైబ్రేషన్స్ని పూర్తిగా తొలగించే విధంగా చేస్తుంది. దాంతోపాటు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వేసుకునేటటువంటి వస్త్రాల మీద చాలా శ్రద్ధ పెట్టాలి. ఎదుటివారు ఆక్షేపించేటటువంటి విధంగా, పాయింట్అవుట్ చేసేటటువంటి విధంగా వస్త్రధారణ చేయకూడదు. ఖచ్చితంగా మంచి దుస్తులను చూడగానే ఎదుటివారు నమస్కరించేంత గొప్ప సభ్యత కలిగినటువంటి దుస్తులను మాత్రమే ధరించాలి.
ఇంకా ఆర్థిక సమస్యలతో బాధపడేటటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, మీ ఇంట్లో కనుక వేప చెట్టు ఉన్నట్లయితే, లేదా మీ ఇంట్లో వేప చెట్టు లేనప్పుడు ఏదైనా శివాలయంలో కానీ ఎక్కడైనా సరే దేవాలయ ప్రాంగణంలో వేప చెట్టు కనుక ఉంటే ఆ ప్రాంగణానికి వెళ్ళి వేప చెట్టు చుట్టూ ఒక 11 ప్రదక్షిణాలు చేసి ఒక చిన్న వెండి ముక్కను ఆ వేప చెట్టు మొదట్లో పెట్టి దానికి అక్కడ పాలు పోసి కనుక వచ్చినట్లయితే తద్వారా గృహంలో ఆర్థిక సమస్యలు అనేటటువంటివి పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా వృషభరాశిలో జన్మించినటువంటి పురుషులు కనుక అయినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా పరస్త్రీలకు చాలా వరకు దూరంగా ఉండాలి, పరస్త్రీలతో చాలా పద్ధతిగా ప్రవర్తించాలి, ఎదుటివారితో ఎంత సభ్యతతోటి సంస్కారంతో ప్రవర్తిస్తే మీ జీవితం అంత ఉన్నతంగా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. మీకు వీలైతే ప్రతిరోజు ఒక చిన్న మంచి పని, అది రూపాయిది కావచ్చు, 10 రూపాయలది కావచ్చు, 100 రూపాయలది కావచ్చు, అసలు డబ్బుతో సంబంధం లేనిదైనా కావచ్చు, ఒక చిన్న మంచి ఒక మంచి పని కనుక చేసినట్లయితే అది వృషభ రాశి వారికి పూర్వ పుణ్యాన్ని వచ్చేటటువంటి జన్మలో పుణ్యాన్ని కూడా పెంచేటటువంటి విధంగా చేస్తుంది. ఇంకా సహజంగా రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సరదాలు ఎక్కువగా ఉంటాయి, బాగా అంటే విలాసత్వం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది, భోగాలు అనుభవించాలనేటటువంటి కోరిక కూడా ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు అతి కాముకత్వానికి దూరంగా ఉండటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి వారు శనివారం రోజున ఎవరైనా సరే ఒక సన్యాసికి ఆవాలు, దాంతోపాటు అవిసె గింజల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ దానంగా కనుక సమర్పించినట్లయితే గృహంలో ఉండేటటువంటి చికాకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మీ పురుషులు భార్య యొక్క తలలో నీలిరంగు పూలను, అంటే శనివారం రోజున బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని, వాటిని కనుక ధరించినట్లయితే శనివాసన అనేటటువంటివి కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏమిటంటే, అసలు మాఘమాసంలో కొత్త చెప్పులు అనేటటువంటివి మీరు ఉపయోగించకూడదు, వాడుతున్నటువంటివి మాత్రమే వాడాలి తప్ప కొత్త చెప్పులు మాఘమాసంలో వేసుకోకూడదు, మాఘమాసంలో కొరకూడదు కనుక, అంటే అంతకుముందు కొన్నటువంటివి మీరు వేసుకోవచ్చు. కొద్దిగా బియ్యము మరియు లేదా వెండి, ఈ రెండు కనుక బియ్యము వెండి ఈ రెండు ఒక బ్రాహ్మణుడికి కనుక దానంగా కనుక సమర్పించినట్లయితే గృహయోగం లేనటువంటి వారికి గృహయోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఎప్పుడూ కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారు అనవసరమైనటువంటి వివాదాల తోలికి వెళ్ళకూడదు, అన్నింటికంటే ప్రధానంగా ఎదుటివారిని మోసం చేయాలనే తలంపు కూడా మనస్సులోకి రాకుండా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి, కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగటానికి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఉప్పుతో తయారు చేసినటువంటి పెసరపప్పు, అంటే ఉప్పు వేసి తయారు చేసినటువంటి పెసరపప్పును కనుక, పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు కనుక వీలైతే ఒక చక్కటి సద్బ్రాహ్మణుడికి గోదానం కనుక చేసినట్లయితే తద్వారా అమోఘమైనటువంటి పుణ్యఫలం కూడా కలుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటివి అన్నీ అందరూ చేయలేకపోవచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో కనీసం మీరు చేయగలిగినటువంటి పరిహారం ఏదైతే ఉందో వాటిని ఒక 40 రోజులు పాటించి చూడండి, దాని వలన కలిగేటటువంటి ఫలితాన్ని అద్భుతంగా పొందుతారు. మనం మన తర్వాత వీడియోలో వృషభ రాశి వారు అసలు ఏం చేయకూడదు, ఏం చేస్తే ప్రమాదం వస్తుంది, ఏం చేస్తే ఇబ్బందులు కలుగుతుంది అనే విషయం తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.